వెల్కమ్ టు ఏబిఎం మీడియా. కేసీఆర్ లేక అటు దేశం ఇటు రాష్ట్రం కొంచెం ఇబ్బందుల్లో ఉన్నట్టు తోస్తా ఉంది. అది కేసీఆర్ మాటల్లోనే కనిపిస్తా ఉంది. నిజానికి రాష్ట్రం దేశం ఆగమైతున్నది నిజమేనా? కేసీఆర్ లేక అటు దేశం మంచి పనులు చేయలేక ఇటు రాష్ట్రం మంచి పనులు చేయలేక పరిశానలు పడిపోయిందని కేసీఆర్ అంటా ఉన్నాడు. నిజానికి ఒకవేళ అది నిజం అనుకుందాం, మరి కేసీఆర్ను దేశంలో దేశ రాజకీయాలు రాష్ట్ర రాజకీయాలు చేయకుండా ఆపింది ఎవడు? ప్రజలే కదా. ఎందుకు ఆపిరు కేసీఆర్ను? మంచి పనులు చేసి ఆపిరా, చెడ్డ పనులు చేసి ఆపిరా? అంటే కింద పడ్డ తాను వట్టిన కుందేలకు మూడే కాళ్ళు అనేటువంటి విధానం రాజకీయ నాయకుల్లో మారాలి. నేనొక్కనే వీరుణ్ణి, నేనొక్కనే సూర్యుణ్ణి, నేనుంటే నడుస్తుంది లేకపోతే నడవదు, నేను దోసుకున్నా దోపిడీ చేసినా ఎవరు అడగొద్దు అనే విధానానికి స్వస్తి చెప్తే రాష్ట్ర రాజకీయాల్లో దేశ రాజకీయాల్లో ప్రజల గుండెల్లో చిరస్థాయిగా ఉండాల్సినటువంటి ఉండే అవకాశం ఉంటుంది. ఆ అవకాశాన్ని నిజంగా దేశం మొత్తం తెలంగాణ వైపు చూసేలా కేసీఆర్ అంటే ప్రజల ప్రయోజనాల కోసం పోరాటం చేసే నాయకుడు, ప్రజల కోసం ప్రాణాలిచ్చే నాయకుడు, రాష్ట్రాన్ని సాధించిన నాయకుడు అనే భావన దేశం మొత్తం ఏర్పడ్డ తర్వాత కేసీఆర్ కుట్ర బుద్ధి వక్ర బుద్ధి బయటపడడంతో కుటుంబ పాలన, ధర్నా చౌకుల ఎత్తివేత, నిరుద్యోగుల అణచివేత, ధరణి మోసాలు, బీఆర్ ఐఏఎస్ ఐఏఎస్ ఐపీఎస్లతోని కలెక్టర్ కుమ్మక్కై అంటే అవినీతి కలెక్టర్లను ప్రోత్సహించి లూటీ చేసిన తీరు, ప్రజలు చీత్కరించుకున్న తీరు దెబ్బకు దేశంలో ఒక్క ఎంపీ స్థానము గెలవని ఏకైక పార్టీ దేశంలో ఉన్నది ఒకటే ఒక పార్టీ, అది బీఆర్ఎస్ పార్టీ. ఈ స్థానానికి రావడానికి కారణం ఎవరు అంటే, ఈ దేశంలో ఎవరిని అడిగినా చెప్తారు స్వయం కృత అపరాధము. ఈ స్వయం కృత అపరాధం చేసుకున్నటువంటి కేసీఆర్ మళ్ళీ తాను ఏమంటాడంటే, నేనే కర్త కర్మ క్రియ, ఈ దేశానికి రాష్ట్రానికి నేను చెప్తేనే నేను ఉంటేనే బాగుంటుంది అన్నటువంటి ప్రగల్భాలు వలుకుతూ ఉంటాడు. ప్రజలు తప్పు చేసిర్రు అంటాడు, ప్రజలు తప్పు చేసిర్రు, నేను కరెక్టే ఉండగానే ప్రజలు తప్పుడు మనుషులు అనేటువంటి భావన అనేది ఆ యొక్క అంటే ఈ భావన, ఈ మాటలు, ఈ మేకపోతు గాంభీర్యం ఎక్కడి నుంచి వస్తాయంటే అడ్డగోలిగా దోసుకున్నటువంటి డబ్బు నుంచి వెలబడే మాటలే ఈ యొక్క మేకపోతు గాంభీర్యం, లేదంటే నాకు మించినోడు లేడు అనుకోవడం. ఎవడయా ఈ ప్రపంచంలో ఎవడయ్యా గొప్పవాడు అంటే, నీవాడు నావాడు పరాయి వాడన్న భేదభావం లేకుండా రాష్ట్ర ప్రజలను మొత్తం సమానంగా చూసేటువంటి వ్యక్తులను గొప్ప వ్యక్తులు అంటాం, మేధావులు అంటాం, ఈ దేశానికి సంబంధించినటువంటి సంఘ సంస్కర్తలు, సృష్టికర్తలు ఏదన్నా పేరు పెట్టుకోవచ్చు, అలాంటి పేరు పెట్టుకోవచ్చు. కానీ నా కుటుంబమే ఉండాలి, నేనే ముఖ్యమంత్రిగా ఉండాలి, నా కొడుకే ఐటీ అండ్ మున్సిపల్ శాఖ ఉండాలి అంటే అందులో బాగా పైసలు వస్తాయి కాబట్టి, నా అల్లుడు ఆర్థిక ఉండాలా, లేదంటే ఆరోగ్యం ఉండాలా, లేదంటే ఏది మన కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించినటువంటి నీటి వనరులు లేదా జలవనరుల శాఖ ఏదో ఒక శాఖలు ఉండాలి. ఇట్లా ఈ విధంగా చేసుకోవడం వల్ల దాని తర్వాత భూములు ఎక్కడున్నాయి మన చేతుల్లోనే ఉండాలి, ఎక్కడ పడితే అక్కడ రాష్ట్రాన్ని మన గుప్పిట్లో పెట్టుకొని జైలు పెట్టుకోవాలి అనేటువంటి విధానంతో మిగులు బడ్జెట్ రాష్ట్రాన్ని అప్పుల బడ్జెట్ రాష్ట్రంగా మార్చినటువంటి ఘనతకు చెందినటువంటి కేసీఆర్ గారు మీరు లేకుంటే నిజానికి మీకు తెలివితేటలు ఉన్నాయి. మీరు ఎత్తుకున్న అంశము తెలంగాణ అంశం కూడా బలమైన అంశమే, కానీ ఆ అంశాన్ని చావు దెబ్బతీసింది మీరే. తెలంగాణ రాష్ట్ర సమితి అనే ఉన్నదాన్ని భారత రాష్ట్ర సమితిగా మార్చిండ్రు. ఎందుకు మార్చినామంటే భయంతో మార్చాల్సి వచ్చింది.
తెలంగాణ రాష్ట్రాన్ని ముంచిన నువ్వు, ప్రాజెక్టులు మొత్తం ఖతం చేసిన నువ్వు, భూములు మొత్తం ఖతం చేసిన నువ్వు, ఉద్యోగాలు అయిన నువ్వు, ఇలా అనేక రకాలుగా చుట్టుముట్టు అన్ని కుదబెట్టినటువంటి నువ్వు తెలంగాణలో నిలవడానికి, ఇలా తెలంగాణలో ఉండడానికి అర్హుడవు కావు కావు కాబట్టి నీవు తట్టాబుట్ట చదురుకొని బీఆర్ఎస్ పేరు ఎత్తేసి టెంటు వీకేసి భారత రాష్ట్రాన్ని పేరు పెట్టుకోవాల్సి సమితి పేరు పెట్టుకున్నావు. అక్కడ నీ పాపం మండింది, నీ దరిద్రం అనేది నీకు తెగబడ్డది. అప్పుడు ఒకవేళ నువ్వు ఆ పార్టీ పేరు మార్చక మళ్ళీ ఇప్పటికి కూడా మేకపోతు గాంభీర్యం, తాను వట్టిన కుందేలకు మూడే కాళ్ళు, మా అంత మొగ పురుషులు, మా అంత శుద్ధపూసలు ఈ భూమి మీద ఎవరు లేరన్నటువంటి ఓవర్ యాక్షన్, మేకపోతు గాంభీర్యాలు ఇవన్నీ మళ్ళీ నువ్వు ఎక్కడ కూడా వదలట్లేదు, ఇంకా ఎక్కువ చేస్తున్నావు ఆ యాక్షన్. దీనివల్ల ఏమనుకుంటున్నా అంటే, రేవంత్ రెడ్డి రైతు బంధు చేయలేదు కాబట్టి, రేవంత్ రెడ్డి ఉద్యోగాలు ఏంది మన 1:100 చేయలేదు కాబట్టి ప్రజలు నాదిక్కుమాలుతారు, మళ్ళీ నేను గెలుస్తాను అనుకుంటున్నావు తప్ప, నీ క్యారెక్టర్లో కానీ, నీ బుద్ధిలో కానీ, నీ అహంకారంలో కానీ, నీ దోపిడీ విధానంలో కానీ, నీ అవినీతిలో కానీ, ప్రాజెక్టుల పతనంలో కానీ, భూముల అమ్మకంలో కానీ, ధరణిలో కానీ, ధర్నా చౌకులు ఎత్తివేతలో కానీ, నీ లిక్కర్ స్కామ్లలో కానీ, నీ లోపల మార్పు ఎక్కడ కనబడట్లేదు. ద పీపుల్ ఆఫ్ తెలంగాణ ఈజ్ వెయిటింగ్ కేసీఆర్. కేసీఆర్ బెటరే, కానీ ఆయన లోపల ప్రజలు తానంత తానికి నా కాళ్ళకాడికి రావాలి, ప్రజలు నా కాళ్ళకాడికి రావాలి, నేను మాత్రం ప్రజలను నేను గేమ్లాడను అనే స్థాయిలో ఉన్నాడు కేసీఆర్. ఇది ఎవరు టీఆర్ఎస్లు చూసినా కేసీఆర్ పోవాలి వార్త. వాస్తవం తెలుక ఏది పడితే అదే వాళ్ళ ఇష్టం మాట్లాడితే అది ఆయన కర్మ. ఎందుకు నీకు అంట, ఎందుకంత అహంకారము, ఎందుకంత పైసా, ఏం మీద వేసుకొని కాళ్ళ పెట్టుకుంటావు, ఏం తింటాడు పైసలు ఉన్నాడు చెప్పు. అడ్డగోలిగా ఈ రాష్ట్ర ప్రజల, పేద ప్రజల యొక్క అభివృద్ధిని, ఈ రాష్ట్ర 100 సంవత్సరాల అభివృద్ధిని మొత్తం కట్టుకొని విదేశాల్లో దాచిపెట్టుకుంటే ఏమొస్తుంది అంటున్నా, తీపి రోగం రాదా, 1000 ఏళ్ళు బతుకుతారా, కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయా, ప్రజలు సత్కరించి సంస్కరించుకుంటారా, ప్రజలు ఎక్కువ నమ్ముతారా అంటే ఇవన్నీ ఉత్తదే. నువ్వు ఎంత దోసుకుంటే అంత చిత్రహింసలు పడాల్సి వస్తుంది. అలాంటి కావాల్సినంత, ఎంత కావాలనో అంత కొంత మేల్చుకుంటే ప్రజల్లో ఒకటై, ప్రజలు నువ్వు ఏం చెప్తే అది ఇంద్రయ్య, నువ్వు ఏం చెప్తే అదే ఈ రాష్ట్రంలో అంటున్నా. ఇలా ఇప్పటికి కూడా చాలామంది మాట్లాడుతూ ఉన్నారు, ప్రగల్భ రేవంత్ రెడ్డి రైతు బంధు ఇవ్వలేదు, రైతు బంధు ఏంటంటే రైతు భరోసా ఇవ్వలేదు కేసీఆర్ అయితే ఈ టైం కాలం వేసేసు. నేను ఏమంటానంటే, కేసీఆర్ 10 ఏళ్ల కాలంలో 10 రెండ్ల 20 సార్లు ఇవ్వాలి రైతు బంధు, కేవలం ఆయన 11 సార్లు మాత్రమే ఇచ్చాడు, అంటే 5 సంవత్సరాలు మాత్రమే ఇచ్చాడు. 5 సంవత్సరాల్లో అవకతవకలు చాలా సార్లు జరిగినాయి, అవి కూడా అప్పులు అడ్డగోలి అప్పులు తెచ్చి ఇచ్చాడు. కేసీఆర్ తెచ్చిన అప్పులకు ఇప్పటికి రేవంత్ రెడ్డి 32,000 కోట్ల రూపాయలు కట్టాడు. ప్రజలు ధర్నాలు చేస్తున్నారు, జాబుల గురించి ఆలోచిస్తున్నారు, ఒక సిస్టమేటిక్గా కూడా ఆలోచించాలి, కొంచెము రాష్ట్ర బడ్జెట్ ఎంత మనం చేస్తామనేది ఆలోచించాలి. అది పక్కన పెట్టేస్తే కేసీఆర్ నేను లేక రాష్ట్రం ఆగమవుతా ఉన్నది, నేను లేక దేశ రాజకీయాలు ఆగమవుతున్నాయి అని అంటున్నాడు. ఎవరు చెప్తున్నారాను, ప్రజలను బదలాం చేస్తున్నాడు. మళ్ళీ అది కూడా ప్రజలను ఎప్పుడైతే నువ్వు బదలాం చేస్తా ఉన్నామో అది కరెక్ట్ కాదు అంటున్నా. నేను చేసిన తప్పులకు ప్రజలను నేను క్షమించమని అడుగుతా ఉన్నా. కాళేశ్వరముల అవినీతికి ఎగబడి తప్పుడు ప్రాజెక్టు కట్టడం వల్ల 147,000 కోట్ల రూపాయలు వృధా అయినాయి. అందులో కొంచెం కకృతి పడకపోతే ప్రాజెక్టు కంప్లీట్ అయితే పొలాలకు నీళ్ళు వచ్చేవి, రైతులకు మంచి జరిగేది, రాష్ట్రంలో ప్రజలు నమ్మేవాళ్ళు. నా బిడ్డ లిక్కర్ స్కామ్లకు పోకుంటే బాగుండే, నా కొడుకే అడ్డగోలికి దోసుకొని విదేశాల్లో బిజినెస్ చేయకుండా అన్ని దేశాల్లో మేము బిజినెస్ పెట్టుకోకుండా ఈ ప్రజలతో ఉంటే బాగుండే. ఆ దేశాల్లో పోతే ఎవరు దేక్తాడు, ఈయన పైసలు ఇచ్చి పడేస్తే కుక్కలు వస్తాయి ఎంబడి, అది వేరే విషయం. ఎందుకంత ఆశ పెరిగింది అన్నటువంటి ఆలోచన లేకుండా వీళ్ళు ఆరామంగానే ఉన్నారు. మేము మంచిగా దోసుకున్నది ఎవరికి తెలియదు, మా పామౌజులు ఎవరికి తెలియదు, మా పదవులు ఎవరికి తెలియదు, మా విదేశాల్లో బిజినెస్లు ఎవరికి తెలియదు, మేము చాలా శుద్ధపూసలం, ప్రజలు మాత్రమే లంగలు. ప్రజలు నాకు ఓటు వేయకుండా తప్పు చేసిర్రు,
నేను ఉండుంటే దేశాన్ని రాష్ట్రాన్ని చక్కబెడదు అంటున్నాడు. 15 ఏళ్ళలో ఏం చక్కబెట్టినాను? 15 ఏళ్ళలో దేశ రాజకీయాలు నువ్వు ఒరగబెట్టింది ఏంది? ఈ రాష్ట్రంలో నువ్వు ఒరగబెట్టిన, నువ్వు చేసిన ఒక మంచి పని చెప్పు. రైతు బంధు తప్ప నువ్వు చేసిన మంచి పని చెప్ప అంటున్నా. కాకతీయ మిషన్ కాకతీయ కమిషన్లే, మిషన్ భగీరథ కమిషన్లే, కాళేశ్వరం కమిషన్లే. ఇక నువ్వు ఏం పని చేసి సుఖమైన పని? రింగ్ రోడ్డు అమ్ముకుంటువి 30 ఏళ్లకు, 25 లక్షల ఎకరాలు భూమి కథం చేస్తే ఈ రాష్ట్రం ప్రజలయ్యి. ఇక డబల్ బెడ్రూమ్లా ఈ 70 ఇళ్ళ కన్నా అధ్వానం చేసినావు. మళ్ళీ నేనుంటే బాగుండే, నేనుంటే అది ఉండే, నేనుంటే ఇది ఉండే. పార్టీ ఆఫీస్ కార్యక్రమం పెట్టి ఎవడో సన్నాసి మాట్లాడుతున్నాడు. నిన్న ఎవడో మాట్లాడితే ఒక వీడియో చూసిన, గాంధీభవన్ మీకు ఎట్లొచ్చింది? అరే, యూజ్లెస్ ఫెలోస్ గుర్తుపెట్టుకోవాల్సింది. గాంధీభవన్ కూడా కిరాయి భవనమే, 100 సంవత్సరాలు లీజుకు తీసుకున్నటువంటి భవనమే గాంధీ భవనం. కాంగ్రెస్ పార్టీకి సొంత పార్టీ కార్యాలయాలు ఎక్కడ లేవు. ఉంటే కిరాయికి ఉంటాయి, లేకుంటే ఎత్తేస్తారు. ఇలా ఎలక్షన్ల ముందు ఉంటాయి అంతే. జిల్లాలలో జిల్లా ఎడ్యుకేటర్లో చిన్న చిన్న ఉన్నాయి ఎక్కడ, కానీ ఎక్కడ కూడా పెద్ద కాంగ్రెస్ పార్టీకి సొంత కార్యాలయాలు లేవు. బీఆర్ఎస్ లో ఎదగ దోపిడి మామూలు దోపిడి కాదు, ఊసిపోయే పార్టీకి. ఏమంటారు అంటే ఊసిపోయే పార్టీకి ఇవన్నీ చేసిర్రు. ఇవాళ ఒక్క ఎంపీ లేకుండా ఎందుకంటే హెలికాప్టర్ని కేసీఆర్ ఒక్క ఎంపీ గెలవకుండా ఢిల్లీకి వెళ్ళ, ఢిల్లీలో ఇల్లు కడితేవి, ఢిల్లీలో పోయి ఎవడు వల్కరియ్యని పరిస్థితికి వచ్చాయి. ప్రజాసేవలో మంచిగా ఉండకుండా ప్రజలను మాట్లాడకుండా మళ్ళీ మనం గెలుస్తాము. రేవంత్ రెడ్డి తప్పు చేస్తాడు, మనం గెలుస్తాము అంతే తప్ప నీ లోపల మార్పు రాకపోవడం అనేది నువ్వు చేస్తున్నటువంటి పెద్ద మైనస్ పాయింట్. ఆ మైనస్ పాయింట్ను నువ్వు ఎలా చూస్తావు అనేది అది నీ ఇష్టం.